ఆడలేక మధ్యలో ఓడు అనేది సామెత. సీఎం జగంది అచ్చంగా అదే తీరు. పాలన చేతకాక చెల్లుబాటయ్యే విధానాలు రూపొందించలేక పద్ధతైన జీవోలు ఇవ్వలేక అడ్డుకున్నారు అడ్డుకున్నారు అని మీడియా మీద నోరేసుకొని పడుతున్నారు. పథకాలు ఆపాలంటున్నారు అని ఇటీవల ఒంగోలు సభలో అభాండాలు వేశారు. కానీ ఆయన పథకాల లోగుట్టు ప్రజలకు అర్థమైంది. పనికొచ్చే అనేక పథకాలు రద్దు చేసింది ఆయనేనని తెలిసిపోయింది. అనకాపల్లిలో మరోసారి జగన్ ఆడలేక మధ్యల ఓడు వైఖరిని ప్రదర్శించారు. ఏపీలో సీఎం జగన్ మరో పథకం ప్రారంభించారు. అదే జనం చెవిలో జగనన్న పూలు. మొన్న ఒంగోలు సభలో, ఇప్పుడు అనకాపల్లిలో మరోసారి అడ్డుగోలు కథలు చెప్పారు. విశాఖకు రాజధాని రాకుండా, అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా ఎవరో అడ్డుకున్నారని వాపోయారు. పేదలు, బలహీన వర్గాలకు మంచి చేద్దామనుకుంటే దాన్ని మీడియా అడ్డుకుంటోందని ఆక్రోశించారు. వాస్తవానికి ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని విపక్షంలో ఉండగా జగన్కు ఎన్నడూ అనిపించలేదు. పైగా అమరావతికే మద్దతు పలికారు. చివరికి పరిపాలన వికేంద్రీకరణ పేరిట 3 రాజధానుల బిల్లు తెచ్చారు. ఎక్కడ ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు, కానీ నవ్యాంధ్ర పరిస్థితి వేరు. అమరావతి కోసం ప్రభుత్వం రైతుల నుంచి 32,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్లో తీసుకుంది. ప్రపంచ స్థాయి రాజధాని నగరం కడుతున్నాం, మీకు మేలు జరుగుతుందని చట్టబద్ధమైన హామీ ఇచ్చి ఒప్పందాలు చేసుకుంది. దానిని ఉల్లంఘిస్తే బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించకుండా ఎందుకు ఊరుకుంటారు? కోర్టు కూడా వారికి అనుకూలంగానే తీర్పిచ్చింది. ఏపీ విభజన చట్టం ప్రకారం నవ్యాంధ్రకు ఒకే రాజధాని ఉండాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దానిని 3 రాజధానులుగా మార్చుకోవాలంటే కేంద్రమే తిరిగి పార్లమెంట్లో ఆ చట్టాన్ని సవరించాలని పేర్కొంది. నిజంగా కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పాలనా రాజధానిగా మార్చాలనుకుంటే విభజన చట్టాన్ని సవరించాలని జగన్ ఈపాటికే కేంద్రాన్ని కోరాలి. కానీ ఆ పని కూడా చేయలేదు. పోనీ ప్రభుత్వ పెద్దలే చెబుతున్నట్లుగా పగడ్బందీగా, సాంకేతిక లోపాలు లేకుండా మళ్లీ 3 రాజధానుల బిల్లును అసెంబ్లీలోనైనా ప్రవేశపెట్టి ఆమోదించారా అంటే అదీ లేదు. వెరసి రాజధాని విషయంలో జగన్ వైఖరి ఏమిటంటే అమరావతిని కొనసాగించడం ఆయనకు ఇష్టం లేదు. 3 రాజధానులను ఆయన ముందుకు తీసుకువెళ్లలేరు. చివరికి రాష్ట్ర విభజన జరిగి 8 తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని విశ్లేషకులు మండిపడుతున్నారు. మరోవైపు ఏపీకి అప్పులిచ్చే బ్యాంకులను అడ్డుకుంటున్నారు. కేంద్రం ముందుకొచ్చి సాయం చేస్తామన్నా జీర్ణించుకోలేకపోతున్నారని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రాలు ఏ మేరకు అప్పులు చేయాలో ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం కేంద్రం నిర్ణయిస్తుంది. ఈ అప్పులను ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. ఆర్థిక పరిస్థితిని, గణాంకాలను కాగ్గు పరిశీలిస్తుంది. పైగా రాజ్యాంగ విరుద్ధమైన కార్పొరేషన్లను పెట్టిన జగన్ అడ్డగోలుగా అప్పులు తెస్తూనే ఉన్నారు. ఇంతకాలం కేంద్రం కూడా దీనికి సహకరిస్తూ వచ్చింది. అయితే తాజాగా శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల అప్పులపై కేంద్రం దృష్టి సారించింది. పాత అప్పులు, తప్పులకు సమాధానం చెబితే తప్ప కొత్త అప్పులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు ఈ పరిణామాలను ప్రజల ముందు ఉంచడం తప్ప ఇందులో మీడియా ప్రమేయం గాని, పాత్ర గాని ఎక్కడుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చట్టవిరుద్ధమని తెలిసి కేవలం అమరావతిని దెబ్బతీసి పేదల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడమే జగన్ పనిగా చేసుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతున్నా ఏమీ చేయలేని తన అసమర్థత, అవగాహన లేమని కప్పిపుచ్చుకోవడానికి సీఎం జగన్ మీడియా, ప్రతిపక్షాలు, కోర్టులపై అబద్ధాల దాడి చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.